లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. మార్చి 21వ తేదీన ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో ఆయన్ను హాజరుపరిచి కస్టడీకి కోరారు. మొదట 7 రోజులు, ఆ తర్వాత 4 రోజుల పాటు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. సోమవారంతో కేజ్రీవాల్ కస్టడీ ముగియటంతో ఈడీ అధికారులు తిరిగి ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టును కోరారు. వాదనలు విన్న అనంతరం కేజ్రీవాల్ ను 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో అధికారులు ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు.